హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన మన వంటకి ఎంతో మేలు చేసే మెంతికూరని పచ్చడి చేస్తున్నా అండి దానికోసం ఎలా చేయాలో పచ్చడిని మీకోసం ఈ వీడియో ముందైతే మెంతికూరని మంచిగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నా తర్వాత కొత్తిమీర కరివేపాకు ఎండుమిరపకాయలు ఎల్లిగడ్డ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నా అండి ముందైతే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతికూర కరివేపాకు కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు లేకపోతే ఆయిల్ అంత పచ్చడి అంతా ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఆకులు అడుగున అట్లా నల్లగా కనిపిస్తున్నాయి ఈ పచ్చడి అయితే నూరు అయితే చాలా బాగుంటుందండి నేను చేసే ప్రాసెస్లో చేస్తే ఒక వన్ వీక్ వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది చూసిన ఫ్రై అయిపోయింది తర్వాత ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి కడుక్కొని మళ్ళీ నేను నానబెట్టిన చింతపండి దాంట్లో వేసి ఉడకబెట్టుకున్నా కొంచెం ఉడికిన తర్వాత మిరపకాయలు ఆకుకూర మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చి జీలకర్ర కొంచెం పచ్చి ఎల్లిగడ్డ రెబ్బలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి అదే గోరువెచ్చని నీళ్ళని ఆ పచ్చడిలో పోసుకొని కొద్దిగా కొద్దిగా మిక్సీ పట్టుకొని చింతపండును సరిపోయేంత వేసుకోవాలండి చూసుకుంటూ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్